కార్యకర్తలను పరామర్శించే దానికోసం పోవటం జరిగింది. అక్కడ కొన్ని అరాజక శక్తులు ఎవరైతే ఎంపీ గారు నేను మిథున్ రెడ్డి పెదిరి రామచంద్ర రెడ్డి గౌరవనాథ్ రెడ్డి కాపించి మా పైన కార్ల పైన దాడి చేయడం జరిగింది. ఒక ఇద్దరు కార్యకర్తలు కూడా గాయాలు జరిగినాయి. మదన్పల్లి హాస్పిటల్ ఉన్నారు. శంకరు అందరము కూడా అంబలపల్లి కార్యకర్తలకు అండగా ఉంటాం, ఖచ్చితంగా మళ్ళా పోతాం. కార్యక్రమం పార్టీని బలోపేతం చేస్తాం. జిల్లాలో కుమునూరు గాని అంబలపల్లి గాని రాళ్లకు ఎవరు రాజకీయం రాజ్యం కాదు, వీళ్ళేం రాజులు కాదు. పెద్దరి రామచంద్ర రెడ్డి దోగనాథ్ రెడ్డి మిథున్ రెడ్డి ఇవన్నీనాలు సాగుతాయి చెప్పండి. చంద్రబాబు 14 ఏళ్ళు 15 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉన్నాడు. మేము కూడా 50 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాం. మేము కూడా ఎన్నో పదవులు చూసాం, ముఖ్యమంత్రి అన్ని చూసాం. మా కుటుంబం కూడా రామకృష్ణ రెడ్డి కుటుంబం కూడా ఎన్నో పదవులు అనుభవించింది. అమర్నాథ్ రెడ్డి గాని అందరు గాని మేము చేయాలా ఈ అరాజకము తిరగనీయకూడదు అనుకుంటే జిల్లాలో తిరిగిందిరా, మీరే చెప్పండి. ప్రెస్లు గాని ప్రజలు గాని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చిత్తూరు జిల్లా ప్రజలు కూడా గుర్తించాలి. అదంతా కూడా అదే మేము ఆలోచించింది అంటే వీళ్ళు అసలు జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ తిరిగిందిరా, వైసీపీ నాయకులు కానీ పెద్దిరెడ్డి కుటుంబం కానీ. మనం ఎప్పుడు ప్రజలకు విలువించి మనం ఎప్పుడు అట్లా ఆలోచించలా. ప్రజలు స్వేచ్ఛగా తిరిగినారు అప్పుడంతా కూడా మేము అధికారంలో ఉండేటో. మనం ఎప్పుడు ఎవరిని రెస్ట్రిక్ట్ చేయాలా? మేము ఈ రోజు ఇంత అరాజక పాలన జరుగుతోంది, దానికి మూలం తెలుసుకుంటారు. రేపు రాళ్ళు కూడా ఎక్కడ వచ్చినా కూడా మేము కూడా అడ్డుకుంటాం. ఎంపీ గారు కూడా ఈ పక్క వచ్చినప్పుడు వదిలేదేం లేదు ఆయన కూడా. మేము కూడా మా కార్యకర్తలు కూడా ఎక్కడ వచ్చినా కూడా అడ్డుకుంటారు ఆయన కూడా. రామచంద్ర రెడ్డి గాని దొరకనాథ్ రెడ్డిని గాని వాళ్ళేమి రాళ్ళు మనుషులే, వాళ్ళేమి అతిథులు కాదు. కార్ల పైన అద్దాలు పగలు కొట్టి అదేదో మొగతనం అనుకుంటే అది మొగతనం కాదు. మీకు ధైర్యం ఉంటే మీరే రాండి. పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి, దొరకనాథ్ రెడ్డి, మిథున్ రెడ్డి ఉదయం గీత గీసుకుందాం, ఆ పక్క ఈ పక్క తెలుసుకుందాం అందరం. మీ రోగితుంటే తాపించి రాజకీయం చేసేది గొప్ప విషయమేం కాదు. కాబట్టి తెలుగుదేశం పార్టీకి అండగా ఉంటాం జిల్లాలో. నెక్స్ట్ ఎలక్షన్ అందరం ఇక్కడ ఉండే నాయకులందరం కూడా కష్టపడి 10 సీట్లు ఖచ్చితంగా 15 నుంచి 12 సీట్లు గెలిపించడానికి ప్రయత్నం చేస్తాం. వాళ్ళ బాధంతా సమాజంలో తెలుగుదేశం పార్టీ పికప్ అయింది. వాళ్ళందరినీ కోఆర్డినేట్ చేసేదానికి శంకర్ వచ్చినాడు. మిగతా కన్వీనర్లంతా కూడా కోఆర్డినేట్ చేయడం జరిగింది. నేను కానీ శ్రీనివాసరెడ్డి కానీ ఒక పార్టీని ఒక ముందుకు తీసుకెళ్లాలనే స్టేజ్లో ఏదో డిస్టర్బ్ చేసి దమలపల్లో మాకు అడ్డం లేదని